வணக்கம் சார். பேர் என்ன? ராஜசேகர். என்ன இருக்கு? தமிழ்நாடு இருக்கு, கர்நாடகா இருக்கு, கேரளா இருக்கு, ஆந்திரா இருக்கு, ராஜஸ்தான் இருக்கு. ஏன் வரிகானம் குட்டாடு லாட்டரி டிக்கெட்ல இல்ல சார். ஒண்ணு ஆஹா, தேச சமயக்கேத்த ஈ விருத்துலே உண்டன்னமாட. చాలా సంతోషం నాకు. ఈ పొన్ను వేణం, ఈ పొన్ను ఇరికి వాంగ సార్. అంటే ఏదో ఇరుకుంటున్నాడు పద. వాంగ సార్, వాంగ. విజయ్ ఎప్పుడు ఇరికి నల్లా ఇరికి ఇంత పడతల ఇరు పొన్ను ఇరుకా తెలియదే. నాకు ఈ అమ్మాయే కావాలే. ఈ అమ్మాయా సార్? చూపిస్తాను రండి. मोहन चुस्त नमक आगरा ना मुख लेकिन सार मुख चूपस् रही रही सार रंगना सौख्यमा रही रही विजय राणी शांति कमला ఇలాంటి సందర్భపడకూడదు. కాస్త ఊపికి పట్టండి పాప. ఈ పిల్ల ఎవడో నీకు తెలుసా? ఇది మన సర్కే. రెండు మాసాల కిందటే బొంబాయి పంపించేశాను. ఊరందరికీ బావగారు కావచ్చు, కానీ మాకు మాత్రం దేవుళ్ళ కనిపించారు. ఇది ఉంచండి, మీ సహాయం చాలా థ్యాంక్స్. అదరా రాంబాబు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బాబాయ్? सलाम साहब. लकड़ी है लड़की? हाय हाय. ये फोटो लो ना, लकड़ी है ये लड़की. हाय हाय. आओ 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 बात. हाँ लो, कैसा है? बहुत खुशी. इस गर्ल इज देयर? नहीं नहीं. अच्छा, कंगार पड़कन सर. बॉम्बे लो अति मुख्यमंत्री चोटी तीस करता हूँ. अगर नहीं सर ఇక్కడ రాత్రి పగలు, పగలే రాత్రి. మీరెతుకుతున్న పిల్ల ఇక్కడ కూడా దొరకలేదంటే మీరు సరాసరి అరేబియా సముద్రంలో దూకేసి కాకినాడ రేవులో తేలొచ్చు. రండి సార్, కూర్చోండి. మీరేం కంగారు పడకండి సార్, నేను చూసుకుంటాను. టూ మినిట్స్. కంగ్రాచులేషన్ సార్. ఆ అమ్మాయిని మీ వెంట తీసుకెళ్ళటం ఖాయం. ఆ అమ్మాయితో అన్ని విషయాలు మాట్లాడాను. ఆ అమ్మాయి ఇప్పుడు మేడపైన రూమ్ నెంబర్ 1017 లో ఉంది. మీరే వెళ్లి అన్ని విషయాలు స్వయంగా మాట్లాడుకోవచ్చు సార్. మీరు వెళ్ళేటప్పుడు నా సంగతి చూడండి ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడే తీసుకో. నమస్తే జీ. నమస్కారం అమ్మా. అచ్చా, తెలుగుదేశం కూర్చోండి. మీ ఇద్దరిలో నన్ను డబ్బిచ్చి కొనుక్కుంటుంది ఎవరు? నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? మనం ఏ ఊళ్ళో క్యాంప్ ఉంటాం? మీకు నమస్కారం అమ్మా కన్నా ఎక్కువ తెలుగు తెలీదా? తెలుసమ్మా, కానీ ఈ పరిస్థితిలో ఏం మాట్లాడాలో తెలియక తెలుగు భాషే తెల్లబోయిందమ్మా. ఇక అవునమ్మా, ఒక ఆడపిల్ల జీవితంతో దేవుడిలా ఆటలాడుకుంటున్నాడే అని. ఇలాంటి చోటుకొచ్చి వేదాంతాలు మాట్లాడుతున్నారే, నవ్వురాదా? నీ పేరేమిటి? కళ మాలారాజి విద్య సంధ్యా బింద్యా, ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు. భగవంతుడుకు నన్ను పేర్లున్నాయి. చూడమ్మా, నీకు వ్యాపారంలో చాలా పేర్లుండొచ్చు, కానీ మీ అమ్మా నాన్న పెట్టారే ఆ పేరేమిటమ్మా? అమ్మంటే తెలుసు, నాన్న అంటే
అది ఎలా ఉంటుంది సార్? ఇక్కడికి రాగానే నన్ను ఏమని పిలవాలని అడిగావే, గుర్తుందా? ఇప్పుడు చెప్తున్నానమ్మా, నన్ను నాన్న అని పిలువు, దాని అర్థం తర్వాత చెప్తాను. ఇప్పుడమ్మా నీలో ఆడపిల్లను చూస్తున్నాను, నీ కళ్ళలోనూ కన్నీళ్లున్నాయి. ఇప్పుడు చెప్పమ్మా నీ పేరేమిటి? మా అమ్మ పెట్టిన పేరు ప్రియా. మరి మీ నాన్న? నేను మా అమ్మకు పెళ్లి కాకుండానే పుట్టిన బిడ్డను, కాబట్టి నాన్న వివరాలు నాకు తెలియవు. మా అమ్మ పేరు మంగళాదేవి, మంచి కుటుంబంలోనే పుట్టింది. తాతగారు పోయాక ఎస్టేట్ విషయమై ఒక లాయర్ ని కలవాల్సి వచ్చింది. ఆ లాయర్ గారి మాయలో పడి తన సర్వస్వం కోల్పోయింది. ఆ తర్వాత తెలిసింది ఆయనకి అప్పటికే పెళ్లే ఒక కూతురు కూడా ఉందని. మా అమ్మకి ఆ విషయం తెలిసి అడగబోయేసరికి ఆయనకి జడ్జిగా ఉద్యోగం వచ్చి తన కుటుంబంతో ఆ ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన మీ తెలుగుదేశంలోనే ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారో సరిగ్గా తెలియదు. మా అమ్మ బతుకు పతనమైంది, నేను కడుపులో ఉన్నాను, ఆస్తి పోయింది, ఆ ఊరు వదిలిపెట్టి వచ్చేసాం. ఎన్నెన్నో రకాలుగా బతికాం, చివరికి ఈ లోకం మంగళాదేవి బతుక్కి మంగళం పడేసింది సార్, మంగళం పడేసింది. ఏమ్మా ఆ తర్వాత నువ్వు మీ నాన్నగారిని కలుసుకోవడానికి ప్రయత్నించలేదా? ఎందుకు లేదు, ఆయన నాకు దొరకలేదు. కానీ నేను ఒక బ్రోకర్ కి దొరికాను. ఆ తర్వాత మరి మీ నాన్న కోసం ఏ ఆధారంతో ప్రయత్నం చేశావు? ఆయనతో మా అమ్మ తీసుకున్న ఫోటో పట్టుకుని ఊరూరు తిరిగాను. ఫోటో? ఆ ఫోటో ఒకసారి చూపిస్తావా? రాంబాబు వెంటనే వెళ్లి వీళ్ళ కాంట్రాక్టర్ని కలుసుకో, ఎంత డబ్బైనా పర్వాలేదు, వాడి మొహం మీద కొట్టి ఈమెను విడుదల చేస్తున్నట్టు కాగితం రాయించురా. వెళ్ళు. చూడమ్మా మీ నాన్న ఎవరో తెలియనప్పుడు నన్ను నాన్న అని పిలవమన్నాను, కానీ ఇప్పుడు అలా పిలవద్దు. నన్ను నాన్న అని పిలిచిన వాళ్ళు ఎవరూ సుఖపడలేదమ్మా. ఇట్స్ ఆల్ రైట్. నీ కన్న తండ్రిని, నీకు తోడబుట్టిన అక్కయ్యని నీకు చూపిస్తా. మిగిలిన విషయాలని ఫ్లైట్ లో మాట్లాడుకో.